చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మందిని మార్చేటువంటి ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చాలా చోట్ల బెచ్చి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగా చాలా మంది పార్టీలు మారుతున్నారు అయితే తాజాగా మూడో లిస్టు ప్రకటించిన తర్వాత కర్నూలు జిల్లాలో కోడుమూరు అదేవిధంగా ఆలూరు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ప్రకటించారు కోడుమూరుకు వచ్చేసి డాక్టర్ సతీష్ ప్రకటించారు ఈ నేపథ్యంలో స్థానిక డాక్టర్ సుధాకర అంత ఉన్నారు సార్ చెప్పండి ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా ఇన్ఛార్జిని పెట్టండి ఎలా ఫీల్ అవుతుంది దాంట్లో ఏముందండి ఎమ్మెల్యేగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఐదు సంవత్సరాలు క్షేత్రంలో ఉన్నాం బాగా సే సేవ చేసుకుంటూ వచ్చాం నా వర్క్ నేను పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి దాంట్లో ఎమ్మెల్యే అనేది ఒక ఐదు సంవత్సరాల ఒక క్వాలిఫికేషన్ లాగా వస్తుంది పోతూ ఉంటుంది నేనైతే ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల్లో బాగా పని చేసుకుంటూ జగనన్న పేరుని ఎక్కడ ఇది లేకుండా ఈ కోడిమూరి నియోజకవర్గంలో బాగా అందుబాటులో ఉన్నాను సార్ ప్రధానంగా చెప్పండి మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు వారంలో ఆదివారం మాత్రమే నేను ప్రజలు లేను కానీ మిగతా రోజుల్లో అంతా జనంలో ఉన్నాము మరి జనంలో ఉన్నటువంటి మీరు గ్రాఫ్ ఎందుకు పడిపోయింది అదే చెప్తున్నా కదా ఖచ్చితంగా మనము ఇప్పుడు నా వరకు నేను కాన్ఫిడెంట్ ఉండవచ్చు దాంట్లో నేను ఉదాహరణకు మనం ఎగ్జామ్ రాస్తాం బాగా రాసినామనుకుంటాం అనుకుంటాం ఇన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్ని మార్కులు రాకపోవచ్చు అది దాంట్లో మన 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 సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనకు ఉండదు ఉండ ఉండొచ్చు కానీ అవతల ఎగ్జామ్ పేపర్ ఎత్తి వాళ్ళు కూడా మనకు ఉండాలి కదా అది ఎట్లయితే మనకు తప్పది కాబట్టి మన జగనన్న అన్న వ్యక్తి ఖచ్చితంగా మనకు మనం చేసిన దాంట్లో మనకు కాన్ఫిడెంట్ ఉన్నా కానీ ప్రజాక్షేత్రంలో కొంచెం నువ్వు వెనకంజలు ఉండవు ఖచ్చితంగా దానికి నువ్వు నువ్వు ఆమోదించాల్సిందంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది దాంట్లో ఎలాంటి నువ్వు అనుమానం పెట్టుకోద్దని మీరు ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా ఖచ్చితంగా నేను దాన్ని స్వాగతిస్తాను కూడా చెప్పినా నాకు ఇది ఇదే మాట చెప్పాను అంటే ఎగ్జామ్ మీరు రాశారు కనీసం పాస్ మార్కులు పడలేదు అంటే అది అది పాస్ మార్కులు అది చెప్పాను కదండి ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు మీరు ఉంటున్నారు మీరు మీరు విలేకరుగా నేను బాగా మంచి క్వశ్చన్లు ఇస్తాను అనుకుంటుంటారు కానీ అది క్వశ్చన్ మాకు మంచిదా చెడ్డదా అనేది నేను డిసైడ్ చేయాలి అంతేగాని ఇప్పుడు నేను బాగా పని చేసిన నేను అనుకుంటే సరిపోదు కదా కాబట్టి ప్రజల్లో కూడా సర్వే సర్వేలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొంతమంది వాళ్ళకి నచ్చకపోవచ్చు కాబట్టి దాంట్లో నేను ఫెయిల్ ఫెయిల్ కావచ్చు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ఆ ఫెయిల్యూర్లో భాగంగా నేను ఉండొచ్చు దాంట్లో తప్పేము చెప్పండి అంటే తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలు గడ ప్రతి ఇంటి తలుపు తట్టి ఇచ్చామంటున్నారు ప్రభుత్వం సంక్షేమ పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అంటున్నారు నూట డెబ్బై ఐదు స్థానాలు నాట్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి ఇలాంటి సందర్భంలో మీరు ప్రతిరోజు గడప గడప కార్యక్రమాలు తినే సందర్భంలో ఎందుకోసం ప్రజల నుంచి మీలో వ్యతిరేకత వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఒకటి మీరు క్వశ్చన్ మీ మంచి క్వశ్చన్ వేశారు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి క్లియర్ కట్గా ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏది అందియాలో అది క్లియర్ కట్గా ఆయన వరకు ఆయన బాగున్నారు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నారు ఎందుకంటే అందరు కూడా వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటున్నారు సచివాలయం వ్యవస్థను మెచ్చుకుంటారు రైతు భరోసా కేంద్రాలు పెట్టడం మంచిది అంటున్నారు విలేజ్ క్లినిక్ పెట్టడం మంచిదంటున్నారు పరిపాలన మంచిగా ఉందంటున్నారు పెన్షన్ విధానం బాగుందంటున్నారు నాడు నేడు కింద స్కూల్ని డెవలప్ చేయడం అంటారు వైద్య విలే ఇట్లా వైద్యాన్ని మంచిగా తీసుకోవడం బాగుందంటున్నారు అన్నీ కూడా బాగుంది అన్నప్పుడు దాంట్లో మనం ఆయన కింద పనిచేస్తున్నప్పుడు ఆయనలాగానే మనం పనిచేయాలి అది దాంట్లో కొంచెం అటు ఇటు తేడా ఉన్నట్టుంది దాన్ని నాకు నేను దానికి స్వాగతించాను ఆల్రెడీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు చెప్పారో దానికి మించి ఆయన చేశాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయిపోయినారు కానీ ఆయన కింద ఉన్న వాళ్ళ మేము అంత ఆయన ఆయన సక్సెస్ రెట్ మేము అందుకోలేకపోయినాం కాబట్టి ఆ డిఫెక్ట్ కూడా ఎందుకు మా లాంటి వాళ్ళని కొంచెం పక్కగా చేసేస్తే ఎవరో కొత్త వ్యక్తులు చూస్తే ఆయన మొత్తం టోటల్గా పా మా మీద ఉన్న నెగిటివ్ని మళ్ళీ ఆయన మీద పడకూడదు కాబట్టి కొంచెం మమ్మల్ని తప్పిస్తే కొత్త వ్యక్తికి ఆయన మొత్తం నూటికి నూరు శాతం ఆయన అన్నగారు పనిచేసినారు కాబట్టి ఆయన మొత్తం క్రెడిట్ అంతా ఈ కొత్త వ్యక్తికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు అనేది ఈజీ అయిపోతుంది కాబట్టి మేము పెట్టామనుకోండి మాలో కొంచెం అంతో ఇంతో నెగిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని తప్పేయడానికి ఇలాంటివి చేస్తుంది అంటే ఎమ్మెల్యే దాకా ఒంటెత్తి పోకడం వల్లే నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వ్యతిరేక వ్యతిరేకమయ్యేటువంటి పరిస్థితి అందుకే ఎగ్రాపడిపోయిందండి అది అదైతే నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడు కూడా ఆ కాన్సెప్ట్లో ఉండను ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండను నేను సరే అది కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఒంటరిగా అంటే నేనేదో అనుకోని పోయింది కాదు ఖచ్చితంగా పార్టీకి మీరు కావాల్సి ఉంటే గ్రామాల్లో చూడండి నా వరకు నేను ఏం చేశాను గ్రామాల్లో కార్యకర్తలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాను ఇంత ముందు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కోడిమూడి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేశారు అని మీరు క్లియర్గా చూసుకోండి అంత తేడా కాబట్టి దాంట్లో నేను కొంచెం జగనన్నతో పోల్చుకుంటే నేను కొంచెం వెనుకబడినాను కాబట్టి కొత్త అభ్యర్థిని తీసుకోవడం జరిగింది దాంట్లో ఏం చెప్పండి ప్రధానంగా కోట్ల హర్షకి మీకు ఉన్నటువంటి విభేదాలు ఒకటి దీంతోపాటు మీపైన ఉన్నటువంటి ఆరోపణలు గ్రామాలు అంటే ఒకే వర్గానికి మీ సామాజిక వర్గానికి ప్రయాక్టిస్ మీతో వాళ్ళకి ప్రిపేర్స్ ఇవ్వడం లేదు అనే అనేది పబ్లిక్ నుండి వచ్చాను నేను నా నా నేను చిన్నప్పటి నుంచి నేను దాదాపు మాది చిన్న గ్రామం అది మా చిన్న గ్రామంలో మా ఫాదర్ చిన్న కూలి అంటే ఒకరి కింద పనిచేసే వ్యక్తి అయినా ఆయన కుమారు నేను నేను దాదాపు ఒక రోజుకి పదహారు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పోవాలా ఎనిమిది కిలోమీటర్లు కావాలా అలాంటి అంటే బా రహదారులు అదేవిధంగా బస్సులు కూడా లేని ప్రాంతం మా గ్రామం అది అక్కడి నుంచి పోయి చదువుకొని వచ్చిన వ్యక్తిని చిన్నప్పుడు కళ ఏందంటే నాకు ఖచ్చితంగా నేను డాక్టర్ కావాలా నాకు అంటే నాకు ఆలోచన వచ్చినప్పటి నుంచి నేను డాక్టర్ కావాలా డాక్టర్కున్న క్వాలిఫికేషన్ ఏమంటే చెప్పండి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకున్నప్పుడు ఒక క్యాస్టిజం అనేది మన మైండ్లో ఉంటుందా ఒక డాక్టర్కి ఎవరికైనా చూడండి నేను పక్క పెట్టేసేయండి ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళి నీ కులాభిమానం ఉంటుందని అడగండి అంటే ఒక డాక్టర్కి ఆ డాక్టర్ అనే క్వాలిటీస్ డాక్టర్ కావాలనే ఒక వ్యక్తిత్వం గల మనిషికి న్యూట్రల్ మనిషి అయినా జీరో ఉంటాడు అంటే ఎవరు వచ్చినా చూడాలి కాబట్టి ఆయన కులానికే చూడాలి ఆయన మతానికే చూడాలి ఆయన వర్గాన్ని చూడాలని అనుకోరు అంటే చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగిన వ్యక్తిని మధ్యలో నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అభిమానమైనా కాబట్టి అభిమానిగా మారాను అంత మాత్రమే నాకు నా సామాజిక వర్గానికి అసలు రాంగ్ అది నా మైండ్ సెట్లో ఎప్పుడు కూడా కులం ఉండదు అసలు నాది ఆ కాన్సెప్టే కాదు నాది నేను ఎప్పుడు కూడా నా నా నేను చదువుకున్న రోజుల్లో మా నేను ఎక్కడైనా బీడీఎస్ విజయవాడలో చేశాను ఉస్మానిలో పీజీ చేశాను నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా డాక్టర్ని అడిగినా తెలుసు నేను నేను నా నా రూమ్లో ఏ ఏముంటాయంటే ఒక మదర్ తెలిసా ఫోటో ఒక వివేకానందని ఫోటో ఒక అల్లా సంబంధించిన ఫోటో ఇట్లా ముగ్గురు అంటే నాకు దీని మీనింగ్ ఏంటంటే నాకు ఎలాంటి కుల మతాల కులం కులం అనేది నేను చూడను అనేది నా కాన్సెప్ట్ అది నాకు ఇప్పటి నుంచి అది నాకు బై బర్త్ అంటే నేను ఎప్పుడు నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక కులానికో మతానికో లేకపోతే ఇది ఇది అని ఎప్పుడు ఉండదు అలానే ఇప్పుడు కూడా ఏదో ఎమ్మెల్యేనే నాకు ఎప్పుడు ఎమ్మెల్యేనే అంటే నేను ఒక అభిమాని కొద్దీ తిరిగాను కానీ ఎక్కడ కూడా మీరు కూడా చూసింటారు ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ కానీ ఎమ్మెల్యే అని పొగురు కానీ ఎక్కడ కూడా చూ నేను చిన్న కార్యకర్తలు కూడా కలిసిపోయినాను చిన్న వాళ్ళ కార్యకర్తలతో మెలిగినప్పుడు నాకేం చెప్పండి పెద్ద వాళ్ళతో మాట్లాడలే మా వైరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది తప్పది నాకు ఒక సామాజిక వర్గం అనేది నాకు ఎప్పుడు ఆ కాన్సెప్ట్ ఉండదు అది ఓన్లీ ఒక బురుదుల కార్యక్రమంలో నేను దాంట్లో ఇది కావచ్చు వాళ్ళు సక్సెస్ కావచ్చు కానీ నా మైండ్ అయితే నా మనసాక్షి కాబట్టి మాత్రం అది కానే కాదు అంటే ఎమ్మెల్యే దాకా ప్రధానంగా సర్వేలు వెనకబడడానికి ఐప్యాక్ ఇచ్చేటువంటి సర్వేలు వెనుకబడడానికి ప్రధానమైన కారణం ఇసుక ధంద దీంతో పాటు భూ అక్రమాలని అంటే ఒకటి దందా అనేది మీరు గవర్ ప్యూర్ గవర్నమెంట్ ఇది మీరు కావాల్సి ఉంటే మీరు అది మీరు లేఖర్లు చదువుకున్న వాళ్ళు అంతో మీరు ప్రజాస్వాములు ఉన్నోళ్ళు నన్నీ కూడా ఇసుక దందా అంటే ఎట్లా చెప్పండి నేను నాకు అసలు ఆ ఇస్ వ్యాపారం అనేది రాదు అనేటువంటిది వ్యాపారం అనేది నాకు అసలు నా బిజినెస్ అనేది నాకు అసలు అచ్చురాంది నేను ఒకవేళ నిజం కూడా బిజినెస్ చేయాలనుకుంటే నేను ఇంత పీజీ డాక్టర్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు డాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యి కర్నూలులోనే టాప్ త్రీలో నేను ఒక బెస్ట్ డాక్టర్గా ఉన్నప్పుడు నేను ఏదో రకరకాలుగా బిజినెస్ చేసిన ఏం తెలియదు ఓన్లీ డాక్టర్ చేయాలా డాక్టర్ సేవ చేయాలా డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలనే కాన్సెప్ట్లో నేను పెరిగాను అదేవిధంగా ఇప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చాక ఓన్లీ రాజకీయమే చేశాను ఓన్లీ జగనన్న కోసం పనిచేసినాను ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసిన ఓన్లీ వైఎస్ఆర్ విగ్రహాలే పెట్టాను ఓన్లీ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పెట్టాం ఓన్లీ జగనన్న కోసమే కార్యకర్తల కోసం ఉన్నా కానీ పొరపాటున కానీ ఎప్పుడు అలాంటి ఆలోచన లేవు ఇన్ని చేసిన మీకు సీట్ ఎందుకు ఇవ్వాలి అదే చెప్తున్నా కదండి ఇప్పుడు నేను బాగా రాసినా అనుకుంటాను మా ఎగ్జామ్ బాగా రాసినా అనుకుంటాం కానీ అది దాంట్లో మార్కులు కొంచెం తక్కువ వచ్చినాయి అంతే దాంట్లో ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలి అది మా అది అది కరెక్ట్ అది మనిషి నైజం అది మీరు మీ మిస్సస్ జగన్మోహన్ రెడ్డితో సుమారు ఒక అరగంట గంట పాటు మాట్లాడారు ఏం చర్చ ఏం చర్చించు అదే నా నేను మొత్తం టోటల్గా నేను ఈ ఈ ప్రా ఇవన్నీ సమస్యలు నాకే అంటే నేను అన్న నేనైతే బాగా పనిచేసినాను సరే మీ రిపోర్టు సరిగ్గా లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు నమ్మితే చాలు నాకు నేను బాగా పనిచేసినని పార్టీ కోసం పనిచేసినాను అని మీరు నమ్మితే చాలా అని చెప్పి మేము చెప్ప చెప్పాము అన్న ఈ ప్రోగ్రాం చేసినాము ఆ వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టినామన్నా పాటి ఆఫ్సలు పెట్టినాము మేము ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క మీరు చెప్పిన కార్యక్రమం తూచి తప్పకుండా మీ దగ్గరకు వచ్చిందో లేదు కానీ మేమైతే చేశాము అన్నీ ప్రతి ఒక్కటి గడప గడప అంటే గడప గడప తిరిగామన్నా ఇలాగ అన్నీ చెప్పాం కాబట్టి ఓపికతో అన్నయ్యన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా మీరైతే గోహెడ్ బాగా బాగా చేసుకోండి అని చెప్పి చెప్పాం అంటే కదా ఈ సీట్ ప్రకటించిన తర్వాత సుధాకర్ పార్టీ మారబోతున్నారు పార్టీ చేంజ్ అవుతున్నారు అంటే మీరు చెప్పాను కదండి ఇప్పుడు నేను నేనేదో ఫస్ట్ నుంచి రాజకీయంగా ఏదో రాజకీయంగా ఉండాలా రాజకీయ నాయకులుగా ఉండాలా నేను నా నాకు ఆలోచన వచ్చినప్పటి నుంచి నాకు లేదా నాకు రాజకీయంగా నేను రాజకీయ నాయకుడు కావాలని ఎప్పుడు అనుకోలే మైండ్లో నేను ఎప్పుడు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన సంక్షేమ పథకాలని ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు రైతు పురా రైతుల ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు పెద్ద ఆయనకి ఫ్యాన్ అయినా ఓహో ఇంత ఆయన కమిట్మెంట్ అయినా అంటే చంద్రబాబు ఆ టైంలో ఉచిత విద్యుత్ అంటే తీగలు ఆరే బట్టలు ఆరేసుకోవాల్సిందే ఆయన చెప్పిన ఆయన నిజము నెరవేర్చాడు కదని చెప్పి ఆయనకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వైఎస్సార్ రెడ్డి గారికి అభిమాన అభిమానైన తర్వాత ఆయన సడన్గా చనిపోయిన తర్వాత అన్నలో ఉండే కమిట్మెంట్ ఒక హార్డ్ వర్క్ నేచరు ఒక ధైర్యము ఒక ఒక హీరోయిజ అని చూసి లా ఒక అభిమానికి తయారే అలాంటి అంటే ఒక మైండ్లో మీరు ఇప్పుడు మీరు జర్నలిజం అని బాగా పూర్తిగా మీరు ఇష్టపడుతూ ఉంటారు ఆ ఇష్టాన్ని మీరు చంపుకుంటారా చెప్పండి ఎప్పుడు చంపకలేరు అది అలాగనే నేను కూడా అభిమానాన్ని ఎప్పుడు చంపకలేము అది అది అసలు మీడియా ద్వారా మీకు దయచేసి అలాంటి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే కానీ మీరు కూడా మీ దృష్టికి వస్తే కొట్టిపారేయండి ఎందుకంటే నేను నిజాయితీగా మ మనస్ఫూర్తిగా నేను ఒక జగనన్న స్వచ్ఛంగా జగనన్న అభిమానిని జగనన్నని ప్రేమించే వ్యక్తుల్లో నేను ఒకరిని నేను ఒక హీరో అజయాన్ని చూశాను కాబట్టి ఆ హీరోకి అభిమాని అయిపోయినాడు మరికొద్ది రోజుల్లో సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వాట్ నెక్స్ట్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ఖచ్చితంగా దాంట్లో ఎప్పుడు కూడా అంటే ఇంత మంచి అంటే కోడిమూడి నియోజకవర్గ ప్రజలు మంచి వాళ్ళు అసలు చాలా మంచివాళ్ళు జగన్ అన్న అభిమానులు మంచివాళ్ళు కార్యకర్తలు చాలా ఓపికతోనే ఉండే కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో యాభై ఐదు వేల మెజార్టీ గెలిపించిన కోడుమూరు నియోజకవర్గం నాకు కూడా దాదాపు నలభై వేల మెజార్టీ గెలిపించిన కోడుమూరి నియోజకవర్గం ఇలాంటి మంచి నియోజకవర్గం మనం ఎప్పుడు ఇలాంటి అవకాశాలు నాకు వచ్చినాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తాం ఖచ్చితంగా ఈ పార్టీ ఆదేశాల వరకు జగన్ అన్న ఏం ఆదేశిస్తే దానికి ఖచ్చితంగా నా వంతు వరకు నేను ఖచ్చితంగా కృషి చేయడానికి రెడీగా ఉన్నాం మీ వృత్తి డాక్టర్ ప్రవృత్తి రాజకీయం ఈ రెండు రంగాల్లో ఏ రంగం ఎంచుకోకూడదు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు నేను రాజకీయంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో రాజకీయం చేస్తూ ఉండాలా డాక్టర్ వృత్తి చేస్తూ ఉండాలా నేను బతకడం కోసం ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీ ఖచ్చితంగా నేను సర్వ్ చేయాలంటే పిల్లల్ని వాళ్ళకి ఒక దారిలో వేయాలంటే ఖచ్చితంగా నా వృత్తిని నేను చేసుకోవాల్సిందే అదేవిధంగా వృత్తిని చేసుకుంటూ ఖచ్చితంగా నా జీవనోపాధి ఏంది డాక్టర్ వృత్తి రాజకీయ క్షేత్రంలో నేను వెనుకబడినాను కాబట్టి నాకు ఎమ్మెల్యే పదవి రాలేదు కాబట్టి నెక్స్ట్ నా వృత్తిని చేసుకుంటూ ఖచ్చితంగా రాజకీయం మళ్ళీ ప్ర ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అది మళ్ళీ వదిలిపెట్టుకోవడానికి రెండు రెండు ఖచ్చితంగా నేను సామెంటరీగా చేసుకుంటూ పోతాను నా వరకు నేను ఇంతకుముందు ఏ విధంగా చేశాను ఏ విధంగా చేసుకుంటూ ఉన్నానో అదే విధంగా చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అయితే ఉంటాం రైట్ డాక్టర్ సుధాకర్ ఒకడే చెప్తున్నారు నాకు ఎలాంటి అసంతృప్తి లేదు సీటు కేటాయించకపోయినా ఆ పార్టీకి లాయల్గా ఉంటాను ఆ ఫ్యామిలీకి లాయల్గా ఉంటాను నా వృత్తి జ డాక్టరు ప్రవృత్తి రాజకీయము అయితే రెండు కూడా బ్యా సైమల్ బ్యాలెన్స్ ఇస్తూ రేపు రాబోయేటువంటి కాలంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉందంటున్నారు డాక్టర్ సుధాకర్ వీడియో చంద్రశేఖర్తోసేనాటి కర్లు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది